హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా డైలీ నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీరు పొందవచ్చు. కథ పేరు ఎంతకు నిండని గోతము. అనగనగా ఒక రాజు. ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు. వాడు ఒక రోజున అడవి మార్గము ద్వారా పొరుగురికి పోవలసి వచ్చింది. అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా, అబ్బాయి, నా వద్ద వరహాలతో నిండిన 7 గోతాలున్నవి, అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. మంగలి అటూ ఇటూ చూశాడు, కానీ ఆ చుట్టుపక్కల ఎవరూ కనపడలేదు. ఈ చెట్టు మీద ఏదో దెయ్యం ఉండి ఉంటుంది, నన్ను మోసం చేయడానికి అదే ఇలా అరిచి ఉంటుంది, కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకుని అతను తిరిగి తన దారిని తాను పోసాగాడు. కానీ మంగలి ఇంకా 100 గజాల దూరమైనా పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి, నిన్నేనయ్యా అలా పారిపోతావేమిటి, నేను చెప్పింది అబద్ధం కాదు, నీకు కావాలంటే ఆ 7 గోతాలు ఇస్తాను రా అని వినిపించింది. ఈసారి మాత్రం మంగలికి కొంచెం ఆశ కలిగింది. సరే ఇంతలో ఏం పోయింది అని తలచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టిగా అరిచాడు. అందుకు బదులుగా, సరే 7 గోతాలు మీ ఇంటికి చేరాయి, పోయి చూసుకో అని ఆ అశరీరవాణి మళ్ళీ జవాబు చెప్పింది. ఈ జవాబు వినే వరకు మంగలికి ఆశతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకున్నాడు. తలుపు తెరిచి చూడగా 7 గోతాలు ప్రత్యక్షంగా కనబడినాయి. గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు. వరుసగా 6 గోతాలు నిండుగా మిలమిలా మెరుస్తూ వరహాలున్నాయి. 7వ గోతం విప్పి చూశాడు, కానీ అందులో ఏమీ లేవు, ఒక్క చీటీ మాత్రం ఉంది. ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది, ఈ 7వ గోతం నింపటం నీ వంతు, అది నింపగలిగితేనే నేను నీకు ఇచ్చిన మిగతా 6 గోతాల వరహాలు నీకు దక్కుతాయి, అది గనక నింపలేకపోయావంటే ఈ 6 గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి. ఈ చీటీ కంటబడేసరికి ఎలా అయినా శ్రమపడి ఆ 7వ గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి. ఒక గోతం నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలికగా అయ్యే పనే. కానీ మంగలికి మాత్రం తన కడుపు మార్చుకుని అయినా సరే ఆ గోతం నింపి ఆ 6 గోతాల వరహాలు పోకుండా నిలవ చేసుకోవాలని దురాశ కలిగింది. మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నింటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి 7వ గోతంలో పోశాడు. కానీ వరహాలు గోతంలో ఒక మూలకి కూడా చాలలేదు. ఇది పని కాదని చెప్పి తన కడుపు నిండా తిండి తినడం మానుకున్నాడు. కడుపు మార్చుకుని అయినా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం. కానీ నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకుని ధనం కూడబెట్టినా అది నిండలేదు. ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి, ప్రభు, చాలా కష్టంగా ఉన్నదండి, జీతం బొత్తిగా చాలటం లేదండి, ఏలిన వారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు. రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుండి వాడి జీతం రెట్టింపు చేశాడు. మంగలి ఈ జీతమంతా కూడగట్టి 7వ గోతంలో వేస్తూ వచ్చాడు. మరికొన్ని నెలలు గడిచినాయి, కానీ ఎంతకో గోతం నిండదే. ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పట్టుకుంది. నేను ఎంత ప్రయత్నించినా ఈ 7వ గోతం నింపలేకపోతున్నాను, ఇది నింపలేకపోతే మిగతా 6 కూడా మాయమైపోతాయి కదా, ఏమి చేయనా అని. వాడికి 24 గంటలు ఇదే దిగులు. ఇలా ఉండగా మరి కొన్నాళ్ళకి ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయడానికి వచ్చాడు. మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి, ఏమిరా అబ్బాయి, నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగాను ఉండేవాడివే, ఇప్పుడు ఇట్లా బిక్కుముఖం వేసుకొని ఉండటానికి కారణమేమిటి, నీకేమి కీడు మూడింది, కొంపదీసి ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు. ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని రాజు అనేసరికల్లా మంగలి ఉలిక్కిపడ్డాడు. అవును మహారాజా, కానీ ఈ సంగతి తమరికెలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువును అడిగాడు మంగలి.
అప్పుడు రాజు, ఓరి పిచ్చివాడా, ఎవరు చెప్పేదేమిటి? నీకింకా తెలియనే తెలియదా? అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ 7 గోతాలను ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ళ యందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకో అని చెప్పి ఇచ్చాడు. నీకు కనిపించినట్లుగానే 6 గోతాల నిండుగా వరహాలు, 7 గోతంలో చీటీ కనిపించినాయి. కానీ నీలాగా నేను 7 గోతం నింపడానికి ప్రయత్నించదలచలేదు. ఎందువలనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంత తేలికగా సమకూరినాయి. ఈ 7వ గోతం నింపడానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ. కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడి చెట్టు దగ్గరికి వెళ్ళి, నీ గోతాలు నాకు అక్కర్లేదు, నీవి నీవే తీసుకో అని కేకవేశాను. ఇలా కేకవేసి నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి. కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షుడికి ఇచ్చివేయి, వెళ్ళు, ఆలస్యం చేయకు అని మంగలికి సలహా ఇచ్చాడు. రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి, ఓయి యక్షుడా, నీ గోతాలు నీవే తీసుకో బాబు, నాకు అవి ఎంతమాత్రం అక్కరలేదు అని వేడుకున్నాడు. ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో, సరే అలాగే తీసుకుంటాను, నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు. వెంటనే మంగలి ఇంటికి చేరుకొని చూసేసరికి ఆ 7 గోత్రాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయినాయి. కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమైపోవడమే కాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ళ నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి పోయింది. మిత్రులారా, మరొక కథ విందాం. కథ పేరు విధి విలాసం. కళింగ రాజ్యాన్ని పరిపాలించే కీర్తివర్మకు మారువేషం ధరించి రాత్రి సమయంలో నగర సంచారం చేస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే అలవాటు ఉంది. ఒకరోజు చీకటి పడగానే రాజు, మంత్రి సుబుద్ధి ఇద్దరూ బాటసారుల వలె వేషాలు ధరించి నగర సంచారానికి బయలుదేరారు. ఒక వీధిలో ఒక ముష్టివాడు వారికి కనిపించాడు. రాజు మంత్రి ఆ ముష్టివాణ్ణి సమీపించి అతన్ని, నీ పేరేమిటి అని అడిగారు. ఎల్లయ్య బాబు అని ఆ ముష్టివాడు జవాబిచ్చాడు. ఎంతకాలం నుంచి నీవు ఇలా ముష్టి ఎత్తుకొని జీవిస్తున్నావు? అసలు నీ పరిస్థితి ఏమిటి అని రాజు అతన్ని అడిగాడు. చాలా కాలం నుంచి బాబు, నా గురించి ఏమని చెప్పను, నా తలరాత బాగులేదు, పైవాడు గీసిన గీత మారేంత వరకు నా గతి ఇంతే అని ఆ ముష్టివాడు జవాబు చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. రాజు మంత్రి ఇంకో వీధిలోనికి వెళ్ళేసరికి వారికి మరొక ముష్టివాడు కనిపించాడు. రాజు అతన్ని కూడా అలాగే, ఏమిటి నీ పరిస్థితి అని అడిగాడు. నా పేరు మల్లయ్య బాబు, ఏం చెప్పను, మన దేశాన్ని పరిపాలించే ధర్మప్రభు అయిన మన రాజుగారికి నాపై దయ కలగలేదు, ఆయన కరుణించే వరకు నా స్థితి ఇంతే అని ఆ భిక్షగాడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ భిక్షగాడు చెప్పింది వినగానే రాజు మనసు పులకరించిపోయింది. అమితానందంతో రాజు మంత్రితో ఇలా అన్నాడు, చూశారా, వీడికి నేనంటే ఎంత గౌరవమో, ఎల్లయ్యకి కనిపించని దేవుని దయ కావాలన్నాడు, ఈ మల్లయ్య నాపై భక్తితో నా దయ కావాలనుకుంటున్నాడు, వీడికి మనం తప్పక సహాయం చేయాలి. దానికి మంత్రి సుబుద్ధి, మనం మానవ సహాయం చేసినంత మాత్రాన ఆ సహాయం అందుకునే భాగ్యం మనుషులకు లేకపోతే ఎవరి బతుకు బాగుపడదు, మీరు చేసే సహాయం అతనికి దక్కాలని ఉంటే అతడి బతుకు బాగుపడుతుంది, లేకుంటే లేదు అన్నాడు. తనను కించపరిచినట్లు భావించిన రాజు చిరుకోపంతో, సరే నేను వీడికి సహాయం చేస్తాను, ఈ మల్లయ్య బతుకు ఎందుకు బాగుపడదో చూస్తాను అన్నాడు. సరే అలానే చేయండి, కానీ మీ సహాయం మల్లయ్యకు అందుతుందో లేదో తెలియాలంటే అతడికి మీరు సహాయం చేస్తున్నట్లు చెప్పకుండా చేయండి అని అన్నాడు మంత్రి. రాజు సరే అని అందుకు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు రాజు మల్లయ్యను కోటకు పిలిపించి వాడికి కడుపారా భోజనం పెట్టి కొత్త బట్టలు, ఒక పెద్ద కాయ ఇచ్చి పంపించాడు. 6 నెలలు గడిచిన తర్వాత ఒక రాత్రి రాజు మంత్రి మారువేషాలు ధరించి మరలా నగర సంచారానికి బయలుదేరారు. వారికి మల్లయ్య యథాప్రకారంగా ముష్టి ఎత్తుకుంటూ కనిపించాడు. కానీ వారికి ఎల్లయ్య మాత్రం కనిపించలేదు. నీతో పాటే ముష్టి ఎత్తుకునే ఎల్లయ్య ఏడి అని రాజు మల్లయ్యను అడిగాడు.
ఎల్లయ్యకు ముష్టి ఎత్తుకునే బాధ తప్పింది బాబు. వాడు ధనవంతుడైపోయాడు, ఆ కనపడే పెద్ద భవంతే వాడి నివాసం అని మల్లయ్య వారికి చెప్పి ఎల్లయ్య నివాసం ఉండే భవనాన్ని కూడా చూపించి వెళ్ళిపోయాడు. రాజు సహాయం చేసింది రాజు సహాయాన్ని కోరుకున్న మల్లయ్యకే, కానీ దైవ సహాయాన్ని ఆశించిన ఎల్లయ్య ఎలా ధనవంతుడు అయ్యాడో రాజుకు అర్థం కాలేదు. ఆ మరుసటి రోజు రాజు ఎల్లయ్యను సభకు రప్పించి నీవు ధనవంతుడు ఎలా అయ్యావు అని ప్రశ్నించాడు. దానికి ఎల్లయ్య, అయ్యా నేను చనిపోయిన నా తండ్రికి తద్దినం పెట్టడానికని అంగడిలో ఒక గుమ్మడికాయ కొన్నాను. దాన్ని కోసి చూస్తే ఆ కాయ నిండా వజ్ర వైడూర్యాలు రత్నాలు ఉన్నాయి. దేవుడు నాపై కరుణించాడు, ఆ ధనంతో నా దరిద్రం తీరిపోయింది అని సంతోషంగా చెప్పాడు. ఆ తర్వాత రాజు మల్లయ్యను పిలిపించి నీకు నేనిచ్చిన గుమ్మడికాయను ఏం చేశావు అని అడిగాడు. అందుకు మల్లయ్య, అయ్యా ఆ గుమ్మడికాయను అంగడిలో దుకాణదారుడికి ఒక వరహాకు అమ్మివేశాను అని చెప్పాడు. రాజు వెంటనే మంత్రి వైపు చూసి, మీరు చెప్పింది నిజం, సహాయం అందుకునే స్థితి వివేచన లేకుంటే ఎవరి బ్రతుకులు మారవు. నేను గుమ్మడికాయలో వజ్ర వైడూరే రత్నాలు పెట్టి మల్లయ్యకు ఇచ్చాను, అతడు ఆ గుమ్మడికాయను అంగడి దుకాణదారును అమ్మేశాడు. కానీ భగవంతుడి సహాయం కోరుకున్న ఎల్లయ్య తనకు తెలియకుండానే ఆ కాయను కొనుక్కొని అనుకోని భాగ్యం పొంది స్థితిమంతుడయ్యాడు. తానొకటి తలిస్తే మరొకటి జరిగిందంటే ఇదే కదా అన్నాడు కీర్తివర్మ. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సౌండ్.